చివరి దినాన ఇచ్చేసిన దేవుని పిల్లలైన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. 3 దినముల నుంచి ఒక పద్ధతి ప్రకారం ఓ మనిషి నీవెవరు అన్న ఈ అంశాన్ని పరిశీలిస్తూ ముందుకు సాగుతున్నాం. మొదటి దినాన నీవు అనగా ఆత్మవని, ఆత్మగా ఉన్న నీవు సాక్షాత్తు దేవుని ఆత్మ నుంచి విడిపోయిన భాగము కనుక నీవు దైవముగా ఈ భూమి మీద ఉన్నావని మొదటి దినం మనం నేర్చుకున్నాం. ఇక 2వ దినం నీవు ఎక్కడి వాడవు అన్న అంశంలో సాక్షాత్తు పరలోకమందున్న తండ్రి గర్భమే మన నివాస స్థలము అని తిరిగి ఆ తండ్రి దగ్గరికి చేరవలసిన వారుగా మన ఉనికి పరలోకంలో ఉందని, మన పౌరస్థితి పరలోకంలో ఉందని నిన్నటి దినాన మనం నేర్చుకునగలిగాం. ఇకపోతే ప్రేమైన దేవుని పిల్లలారా, మన పాఠంలో అంతర్లీనంగా ఉన్న 3వ ప్రశ్న, ఓ మనిషి నువ్వెవరు అన్నప్పుడు నువ్వు ఎవరికి చెందినవాడు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావు, ఇక 3వ ప్రశ్న ఎందుకు వచ్చావు, నీవెవరు అన్న ప్రశ్నలో అంతర్లీనంగా దాగున్న మరో ప్రశ్న ఇది. ప్రేమైన దేవుని వర్లారా, నిన్నటి జనాన్ని మనం ఆలోచించిన పాఠంలో మనం వచ్చింది తండ్రి నుండి, అనగా పరలోకమందున్న మన తండ్రి గర్భం నుంచి ఈ భూమి మీదకు మనం అంతా వచ్చాం. దేవుడు కూడా భూమి మీద మనం ఉండడానికి నేల మట్టి నుంచి ఒక ఆకారాన్ని సిద్ధపరిచి ఆ ఆకారంలో ఆత్మను భద్రపరిచాడు. ఈ ఆకారం ఎంత ఆయుష్కాలం కలిగి ఉందో అంత ఆయుష్కాలం పాటు మనం ఇక్కడ ఉండాలి. ఆ తర్వాత ఈ మట్టి గూడును విడిచిపెట్టాలి. ఇక్కడ మనం ఆలోచించవలసినది ఏమిటంటే పరలోకంలో ఉన్న దేవుడు ఆయనకు పిల్లలు కావాలి అనుకున్నప్పుడు ఆయన ఉన్న లోకంలోనే ఆయన కళ్ళ ముందే మనల్ని సృష్టించి ఆయన కళ్ళ ముందు ఉంచుకుంటే బాగుండేది కదా. తనకు పిల్లలు కావాలని కోరుకున్న తర్వాత, విశాలమైన పరలోకం ఉన్న తర్వాత, ఆ విశాలమైన పరలోకంలో తన పిల్లలను పెట్టకుండా మరో సృష్టిని ఎందుకు చేసినట్టు, మరో భూమిని ఎందుకు చేసినట్టు, తనకు దూరంగా ఎందుకు వచ్చినట్టు, ఇదంతా ఈ సమాజానికి తెలియని ఒక మిస్టరీ. పిల్లరా, క్రైస్తవులుగా మనం ఎంత అదృష్టవంతులం అంటే శాస్త్రవేత్తలు పరిశోధన చేసిన అందరి ఎన్నో విజ్ఞానపు సంగతులు కేవలం విశ్వాసంతోనే మనం స్వీకరించగలుగుతున్నాం, గ్రహించగలుగుతున్నాం. దేవుడు తన పిల్లలు కష్టపడకూడదు అని మనిషికి తెలియవలసిన మరణం తర్వాతి సంగతులన్నీ ఈ లేఖనాలలోనే పొందుపరిచాడు. అలాగే తన వద్ద ఉంచుకొనక పరలోకంలో కాక ఈ లోకాన్నంటూ ఒకటి సృష్టించి భూమిపై మనుషుడికి మనుగడనిచ్చి ఇక్కడ ఎందుకు ఉంచాడనేదే అసలు సిసలైన ప్రశ్న. మనం కూడా అప్పుడప్పుడు ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. మన ఇంటికి ఎవరైనా బంధువు వచ్చారనుకోండి, గడపలో చూడగానే లేదా గేట్లో చూడగానే ఎందుకు వచ్చామని వెంటనే అడగం. వెంటనే అడిగితే బాగోదు, చూడగానే రండి 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 అంటాం, లోపలికి తీసుకెళ్తాం, కూర్చోబెడతాం. ఏం తీసుకుంటారు, కాఫీయా టీయా, అమ్మ ఎండగా ఉంది కూల్ డ్రింక్ ఇవ్వంటాడు. కూల్ డ్రింక్ ఇచ్చిన తర్వాత ఏం తీసుకుంటారు, ఏదైనా చికెన్ మటన్ లేదా బిర్యానీ లేదా ఓ రైస్ భోంచేసి అంటాం. ఆ తర్వాత కాసేపు రెస్ట్ తీసుకోండి అంటాం. ఇన్ని అడుగుతున్నాం, ఏం తీసుకుంటాం, ఏం కావాలి మీకు, ఇవన్నీ అడుగుతున్నాం. కానీ అన్ని ప్రశ్నలు అడుగుతున్నాం, కానీ మనం అడగాలనుకుంటున్న మరో ప్రశ్న ఉంటుంది, ఎందుకు వచ్చావని. ఒక బంధువు ఇంటికి వచ్చాడంటే ఊరికే రాడు, ఏదో కారణం ఉండాలి.
ఏదో బలమైన కారణం ఉంటే తప్ప రాడు. పడుకొని గంట పడుకొని లేచి తిరిగి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఏం చెప్పకుండా, ఏం చెప్పలేదు, వచ్చాడు కాసేపు ఇంట్లో ఉన్నాడు, పెట్టింది తిన్నాడు, ఇచ్చింది త్రాగాడు, ఆ తర్వాత వెళుతున్నానని వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అసలు ప్రశ్నకు సమాధానం రాలేదు. అప్పుడు ఉండబట్టలేక మనమే అడుగుతాం, ఏమంటాం, ఎందుకు వచ్చావు నాయన అంటాం, ఏం పని మీద వచ్చావని. అంటే పని ఉంటే తప్ప రాకూడదా? రావచ్చు, కానీ పని లేకుండా వచ్చేవాడిని ఏమంటారు తెలుసు కదా. సహజంగా పని ఉంటేనే వెళ్ళడం మంచిది, పని లేకుండా వెళ్ళడం అంత మంచిది కాదు. ప్రిల్లరా, ఈ భూమి మీద ఒక మనిషి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళితే ఏదో బలమైన కారణం ఉంది అని మనం ఆలోచించినప్పుడు, మనం ప్రయాణం చేసింది భూమి మీద ఉన్న ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కాదు, తండ్రి ఉన్న పరలోకం నుంచి, తండ్రికి దూరంగా ఉన్న ఈ భూలోకానికి, మరో లోకానికి. ఎందుకు వచ్చాం? ఏ కారణం లేకుండానే ఈ భూమి మీదకి వచ్చామా? ఏ కారణం లేకుండానే ఈ భూమి మీద కొన్నాళ్ళు ఉండమని దేవుడు పంపాడా? ఏ ఆలోచన లేకుండానే ఆయన ఈ భూమి మీదకి మనల్ని పంపించాడా? ఆలోచించాలి. మనం ఆలోచించవలసినవి ఎప్పుడూ ఆలోచించాం. నీవెవరు, మనిషి నువ్వెవరు అన్న ప్రశ్న ఎవరో మనల్ని అడిగితే తప్ప అసలు నేను ఎవరన్న ఆలోచన మనిషికి రాదు. అలాగే ఏవో కొన్ని క్లిష్టమైన పరిస్థితులు మన జీవితంలో మనల్ని వెంటాడుతున్నప్పుడు, తీరని కష్టాల్లోనికి వెళ్ళిపోయినప్పుడు, పీకల్లో తప్పుల్లో కూరుకుపోయినప్పుడు, బ్రతకడమే కష్టతరమైనప్పుడు, అలవోకగా ఒక మాట మనం అనుకుంటాం, అసలు నా జన్మెందుకు జరిగింది, నేను ఎందుకు పుట్టాను, ఎందుకు పుట్టాను అన్న ఆలోచన ఏదో కష్టాల్లోనికి వెళ్ళిపోయినప్పుడు ఆలోచిస్తున్నాం. కానీ అసలు పుట్టిన ప్రతి మనిషి మొదట వేసుకోవలసిన ప్రశ్నే ఇది. నువ్వు ఒక మహాలోకం నుంచి భూమి మీదకి వచ్చావు, ఎందుకు వచ్చావు? కారణం లేదా? కారణం ఏమి లేకుండా నీ భూమి మీద బ్రతుకుతున్నావా? కొన్ని మేధావి వర్గాలను అడగండి, శాస్త్రవేత్తలను అడగండి, చదువుకున్న గొప్ప వాళ్ళని అడగండి, ఏం చెప్పారో అడగండి చూద్దాం. ఏం చెప్పారు, ఏం చెప్పగలిగారు ఆలోచించండి. నిన్ను జంతువుల్లో ఒక జంతువుగా చూపించారు, ఈ భూమి మీద ఉన్న సర్వజీవులలో నువ్వు ఒక జీవి అన్నారు. అందుకే మనిషి జీవితం కూడా ఎలా మారిపోయిందంటే, ఈ భూమి మీద జంతువులు ఎలా బ్రతుకుతున్నాయో మనిషి కూడా అలాగే బ్రతుకుతున్నాడు. వాస్తవానికి మనిషికున్న మెదడు, మనిషికున్న తెలివితేటలు, మనిషికి ఈ భూమి మీద ఉన్న అధికారం చూస్తే సర్వలోకాన్ని హస్తగతం చేసుకుని రారాజా ఏలుతున్నాడు, గొప్పవాడిగా కనబడుతున్నాడు, అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నాడు, ఏ జీవరాశికి లేనంత గొప్ప స్థానాన్ని తను పొందాడు. కానీ బ్రతుకు విధానానికి వచ్చేసరికి మనిషికి జంతువుకు పెద్దగా తేడా లేకుండా పోయింది. ఒక జంతువును మీరు ఆలోచించండి, ఒక పక్షిని మీరు ఆలోచించండి, ఆ తర్వాత మనిషి జీవితాన్ని ఆలోచించండి. ఒక పక్షి ఉదయాన్నే లేచి కిలకిల రావాల శబ్దాలతో తన గూడు విడిచిపెడుతుంది, సుదూర ప్రాంతాలకు ఎగిరిపోతుంది, ఎక్కడ అన్ని గింజలు దొరుకుతాయో చూసుకుంటుంది, తన కడుపు నింపుకుంటుంది, కాసిని తన పిల్లల కోసం నోట్లో దాచుకుంటుంది, సాయంత్రానికి గూడుకు తిరిగి వస్తుంది, ఆకలితో అలమటిస్తున్న తన పిల్లల నోటిలో కొసరి కొసరి పెడుతుంది. దాని బ్రతుకదే. ఉదయాన్నే లేవడం, ఆహారాన్ని సంపాదించుకోవడం, తను తినడం, తన పిల్లలకు పెట్టడం, ఇదే దాని జీవితం. ఇక ఒక జంతువును మీరు ఆలోచించగలిగితే, మన ఇంట్లో ఉన్న కుక్క, మన వీధుల్లో తిరిగే కుక్క, దీని బ్రతుకు కూడా అంతే. ఉదయాన్నే లేస్తుంది, దానికి కావాల్సింది పట్టడం అన్నం, ఈ వీధి ఆ వీధికి వెళుతుంది, ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఈ ఇల్లు అయింది, ఏదో ఒక చోట అంత ముద్దు సంపాదించుకుంటుంది, కడుపు నింపుకుంటుంది, సాయంత్రానికి పడుకుంటుంది, తర్వాత మళ్ళీ దాని పని ఉదయాన్నే లేవడం, ఇదే పని. ప్రిల్లరా, ఈరోజు మనిషి అన్ని విషయాల్లో గొప్పగా ఉన్నా బ్రతికే విషయంలో మాత్రం జంతువుల కంటే ఏమాత్రం గొప్పగా లేడు, వాటిలానే బ్రతుకుతున్నాడు.
మనమాత్రం ఏం చేస్తున్నాం? ఉదయాన్నే లేచి ఏ ఉద్యోగం దొరుకుతుందో, ఏ వ్యాపారం చేయాలో, ఏ కూలి పనికి వెళ్ళాలో ఆరాటపడుతున్నాం. మనం చేసే ఉద్యోగం అయినా కూలి పని అయినా వ్యాపారం అయినా పట్టణం కోసమే. ఆ పట్టణం సంపాదించుకుంటాం, కడుపు నింపుకుంటాం, పడుకుంటాం, మళ్ళీ ఉదయాన్నే కడుపు వేటకు బయలుదేరుతాం. సాయంత్రానికి పట్టణం సంపాదించుకొని పడుకుంటున్న జంతువుకి పక్షికి, అదే ఆహారం కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్న మనిషికి ఏంటి తేడా? ఎలా బ్రతుకుతావు నేనా? పరలోకం నుంచి భూమి మీదకు నిన్ను పంపి మట్టి నుంచి నీకు ఒక శరీరాన్ని తీసి ఆత్మను విభజించి నిన్నొక ఆత్మగా ఈ శరీరంలో నిలబెట్టి ఒక 60-70 అనే ఆయుష్యకు రాసి ఈ భూమి మీద ఉంచింది ఎందుకేనా? ఎలా బ్రతుకుతావాలేనా? మరే కారణం లేదా? ఒకవేళ ఇదే నీకున్న పని అయితే దేవుడికి ఊసుపోక మనుషులను చేశాడు అనుకోవాలి. దేవుడు చేసిన ఏ పని అర్ధరహితమైనది కాదు సుమా. దేవుడు చేసిన పనిలో ఒక అర్థం, ఒక పరమార్థం ఉంటుంది. దేవుడు ఎప్పుడో అర్థాన్ని పరమార్థాన్ని వివరించాడు, ఎప్పుడో వివరించాడు. మరి ఇప్పటికీ మనుషులకు ఎందుకు తెలియలేదు? ఎందుకు తెలియలేదంటే దేవుని మాట వినాలనే మనసు ఉంటే కదా మనిషికి. దేవుని మాట వినాలనే మనసు ఉందా క్రైస్తవులకి? ఎక్కడుంది? ఈరోజు భక్తులుగా మనం పిలువబడుతున్నాం, క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, కానీ దేవుని మాట వినే తీరుకుందా? ఎందుకు లేదండి? మేము 24 గంటలు ప్రార్థనలో ఉంటామండి మేము భక్తులు అనుకుంటున్నారా? వెళ్ళారా? మనం చేస్తున్న ప్రధానమైన తప్పదే. 24 గంటలు ప్రార్థనలో గడుపుతున్నారు. ప్రార్థన అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు దేవుడితో మాట్లాడటం. ప్రార్థన అంటే అర్థం మీరు దేవుడితో మాట్లాడటం. మీరు దేవుడితో మాట్లాడితే ఏంటంటే ప్రయోజనం? మీతో దేవుడు మాట్లాడటం ప్రయోజనమా, మీరు దేవుడితో మాట్లాడటం ప్రయోజనమా? ఏది ఎక్కువ ప్రయోజనం మీరు ఆలోచించి చెప్పండి. మీ పిల్లలను పాఠశాలకు పంపిస్తారు. పాఠశాలలో తరగతి గదిలో కూర్చున్న దగ్గర నుంచి వాడే గడ 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 లోడ 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 వాగుతున్నాడు అనుకోండి టీచర్తో, వాడేమన్నా నేర్చుకుంటాడా? టీచర్ మాట్లాడితే నేర్చుకుంటాడా? వీడే టీచర్తో మాట్లాడితే నేర్చుకుంటాడా? ఏది ప్రయోజనం? వీడి టీచర్తో మాట్లాడడం కాదు, టీచరే వీడితో మాట్లాడాలి. అలాగే ప్రియమైన దేవుడు పిల్లలారా, నువ్వు దేవుడితో మాట్లాడటం వలన కలిగే ప్రయోజనం కంటే నీతో దేవుడు మాట్లాడటం వల్ల కలిగే ప్రయోజనమే ఎక్కువ. నువ్వు మాట్లాడితే ఏం మాట్లాడతావు? మొదటి ప్రసంగంలో అన్నారు కదా, పిల్లలు కావాలి, పెళ్ళి కావాలి, ఇల్లు కావాలి, బండి కావాలి, పొలం కావాలి, ఆస్తి కావాలి, డబ్బు కావాలి, బ్యాలెన్స్ కావాలి. ఎందుకంటే నీకున్న పరిధి మట్టి శరీరం, మట్టి లోకం. అదే దేవుడు మాట్లాడితే నీతో ఏం మాట్లాడతారు తెలుసా? ఆయనకి మట్టి మీద చింత లేదు, శరీరం మీద ఆశ లేదు. ఆయన మాట్లాడితే ఆత్మ సంగతులు మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే ఆత్మ సంగతులు, నువ్వు మాట్లాడితే మట్టి సంగతులు. ఏది ప్రయోజనం చెప్పండి? ఏది ప్రయోజనం? దేవుడు మనతో మాట్లాడాలి అంటే ఎక్కువ సమయం దేవుడు మనతో మాట్లాడడానికి మనం అవకాశం ఇవ్వాలి. అలాగని మీరు అసలు ప్రార్థన వద్దు అని నేను అనడం లేదు. ప్రార్థన చేసుకోండి, ప్రార్థన వద్దు అనడం లేదు. ప్రతిరోజు ప్రార్థించండి, ప్రతిరోజు ప్రార్థించండి. ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగకంటే అర్థం ఏంటి? ఎడతెగకంటే అర్థం ఏంటి? చాలామంది ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు అని ఆల్ నైట్ ప్రేయర్స్ అని పెట్టేస్తున్నారు. ఆల్ నైట్ ప్రేయర్స్, దాని అర్థం ఏంటంటే తెగకుండా చేయమన్నాడు కనుక దానికి వీళ్ళు ఒక పేరు పెట్టారు, గొలుసు ప్రార్థన. అంటే ప్రార్థన తెగకూడదు. అందుకే ఫస్ట్ 1 ప్రార్థన చేస్తుంటాడు, నెక్స్ట్ వెంటనే ఆమెను అనగా 2 అందుకోవాలి. ఎందుకు? టైం గడిస్తే గొలుసు తెగుద్దేమో, గొలుసు తెగకూడదు కదా, వెంటనే అందుకుంటాడు. తర్వాత 3, 4, 5 వచ్చారని నిద్రపోతుంటాడు. పక్కన లేపుతాడు, అరే లేవరా, హల్లెలూయా అని లేపుతాడు. ఎందుకు? నేను నిద్రపోవడలేదు, ప్రార్థనలో ఉన్నానని చెప్పడానికి. ఎడతెగక ప్రార్థన చేయమంటే ఇదే అర్థం?
ఎర్రతెగక ప్రార్థన చేయమంటే ఇదే అర్థం. కంటిన్యూ అంటే గొక్క తిప్పుకోకుండా ఒకరి తర్వాత ఒకరు చేయటం అర్థం. ఒకవేళ అదే అర్థమైతే నువ్వు జీవితాంతం ప్రార్థనే చేస్తుండాలి, ప్రార్థన ఆపకూడదు. మధ్యలో తినడానికి కూడా లేవకూడదు, మంచినీళ్ళకి లేకూడదు, ఎందుకు మరి కట్ అయిపోద్ది కదా. ఎడతెగకంటే అదే అర్థం నువ్వు అలా తీసుకుంటే. మరి అలాంటప్పుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నప్పుడు అది ఎప్పుడు చేస్తావు? మరి ఏమంటే ఎప్పుడో మాట చెప్తుంటాను, డాక్టరు నాయన టాబ్లెట్స్ కంటిన్యూగా వేసుకో అంటాడు. అప్పుడు ఒక బకెట్ ట్యాబ్లెట్లు తెచ్చుకొని ఒక టాబ్లెట్ తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి లోన చేసుకుంటున్నావు అనుకో, ఉంటావా పోతావా? ఏమయ్యా డాక్టర్గా నువ్వు కంటిన్యూగా మందులు వాడమన్నావు. మా వాడు రెండు బకెట్లు పెట్టుకుని ఒకటి తర్వాత ఒకటి వేసుకున్నాడు. పోయాడు నువ్వు డాక్టర్గానా అని అడగలవా? కంటిన్యూగా వేసుకోమంటే అర్థం ఏంటి? ఉదయం సాయంత్రం ఎడతెగక అంటే కంటిన్యూ. ప్రార్థన అంటే ఏంటి? ఉదయం చేయి, మధ్యాహ్నం చేయి, సాయంత్రం చేయి. మరి మిగిలిన టైంలో దేవుడు నీతో మాట్లాడే అవకాశం ఇది. ఆయన మనతో మాట్లాడతాడా? ఎందుకు మాట్లాడతావు? నువ్వు వినే మనసు ఉంటే మాట్లాడతాడు. నీకు వినే మనసు ఉంటే ఆయన మాట్లాడుతున్నాడు, నీకు తెలియదు. ఎక్కడండి ఎలాగంటే మాకు వినాలని అనుకుంటున్నారా? వినాలి అని అనుకుందా అనుకుంటున్నారా వినాలని? ఒకసారి పాత సినిమాలకు వెళ్ళిపోండి, జస్ట్ చూసొచ్చారు కదా. మరీ చెప్పకండి, మాకు ఏం తెలియదో నోట్లో వేలు పెడితే కొరకం అనకండి. మనం అంతా అది రుచి చూసి ఆనందపడి ఆహా వచ్చిన వాళ్ళం. హీరో గారి తల్లి హీరో గారికి లెటర్ రాస్తుంటుంది, లెటర్ ఎలా తీయని ఈయన చదవడు, ఆ లెటర్ రోజు వాళ్ళ అమ్మ చదువుతుంటుంది. అంటే లెటర్ చదువుతుంటే ఏంటన్నమాట అర్థం? వాళ్ళ అమ్మాయి మాట్లాడుతున్నట్టు అవునా కదా, అది మనం అర్థం చేసుకోవాలని. లెటర్లో వాళ్ళ అమ్మ మాట్లాడుతుంటుంది బాబు అని అర్థమైందా? అంటే వాళ్ళ అమ్మ మాట్లాడడం అది ఓకే. అలా అయితే ఇప్పుడు మీరు బైబిల్ తీయండి, దేవుడు మాట్లాడతాడు. ఈ బైబిల్ ఏమనుకుంటున్నారు? దేవుడు రాసిన లెటరు. హీరో గారికి వాళ్ళ అమ్మ రాసిన లెటర్ వాళ్ళ అమ్మ మాట్లాడుతున్నట్టయితే ఈ లెటర్ ఎవరు అనుకుంటున్నారు? మీ నాన్న రాసిన లెటరు, మన నాన్నలా రాసిన లెటర్. ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడు? నిన్ను ఈ భూమి మీదకు పంపి అక్కడ నుండి ఎదురు చూస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడాలని ఎన్నో మాటలు, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. ఎన్ని పుస్తకాలు రాసేసాడు తెలుసా? 66 ఎందుకు వచ్చాయి? మొదటి పుస్తకం రాసినప్పుడు చదవలేదు, అది అలా పేరుకుపోయినాయి. మొదటి పుస్తకం, రెండవ పుస్తకం, మూడవ పుస్తకం, నాలుగో పుస్తకం. ఒక లెటర్ పంపినప్పుడు చదవలేదు, మళ్ళీ తర్వాత ఏమొస్తుంది? రెండో లెటర్ వస్తుంది. రెండు చదవలేదు, మూడు వస్తుంది. నువ్వు సంవత్సరం తర్వాత చదివితే ఇన్ని లెటర్లు వస్తాయి. నువ్వు పట్టించుకోవడం లేదు కనుక ఎన్ని మాటలు మాట్లాడవలసి వచ్చిందో తెలుసా దేవుడు? నువ్వు ఒక మాటకు మారిన వాడవైతే ఇన్ని పుస్తకాలు దేవుడు రాయవలసిన అవసరతే వచ్చేది కాదేమో. మనిషి ఒక మాటకు మారితే 66 పుస్తకాల నిండా మాట్లాడాడు అంటే మనిషి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడో ఆలోచించాలి. పోనీ 66 పుస్తకాలు మాట్లాడాడు, ఇప్పటికైనా వింటున్నారా? రెండవలేదు. ఒక్కసారి నీ పుస్తకం తెరిచి అదేనండి నీ తండ్రి నీకు రాసిన ఉత్తరం, దానిని తీసి చదవగలిగితే ఈ భూమి మీద నీ బ్రతుకెందుకుందో, ఇక్కడికి నేను ఎందుకు పంపించాడో, నువ్వు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటో ఇందులో వ్రాయబడి ఉంది. నీ దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 10:5 నుంచి చూడండి. హెబ్రీ పత్రిక 10:5 నుండి, కాబట్టి ఆయన యేసుక్రీస్తును గురించిన ప్రస్తావన అండి ఇది. కాబట్టి ఆయన అనగా యేసుక్రీస్తు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగూ చెప్పుచున్నాడు. బాగా ఆలోచించాలి. యేసుక్రీస్తుని గురించి మనకెందుకు చెబుతున్నాడో తెలుసా? ఏమంటే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం చేయాలో, ఎలా బ్రతకాలో, తండ్రి విషయంలో ఎలా ఉండాలో మనకేం అర్థం కాలేదు. మనకేమీ అర్థం కానందుకు యేసుక్రీస్తుని ఒక మాదిరిగా ఈ భూమి మీదకి పంపించాడు. బ్రతకడం చేతకట్టలేదా? ఎలా బ్రతకాలో అర్థం కాలేదా?
ఐతే ఒక ఎగ్జాంపుల్ గా ఒక జీవితాన్ని మీ కళ్ళ ముందు పెడతాను చూడండి అన్నాడు. పాఠ్య పుస్తకాల్లో పిల్లలకు వాళ్ళకున్న సబ్జెక్టులలో మ్యాథ్స్ సబ్జెక్ట్ ఒకటి, లెక్కలు మ్యాథమెటిక్స్. వాళ్ళకున్న ఆ మ్యాథ్స్ ఆ రకరకాల ప్రశ్నలు ఉంటాయి కదండి, ఆ రకరకాల లెక్కలు. వాళ్ళు ఏ అధ్యాయం ప్రారంభించినా ఏ రకమైన లెక్కలు ఇవ్వడానికి సిద్ధపడినా ఆ అభ్యాసం ముందు ఆ అధ్యాయం ముందు మాదిరి లెక్క ఇస్తారు. మాదిరి లెక్కలు, మాదిరి లెక్కలు అంటే నువ్వు తర్వాత చేయబోయే లెక్కలన్నీ దేన్ని చూసి చేయాలి, ఈ మాదిరి లెక్క చూసి చేయాలి. ఇలా చేస్తేనే వస్తుంది, ఇలాగ చేస్తేనే వస్తుంది. నీకు మామూలుగా దీన్ని వదిలేసి దాన్ని చేయడానికి వెళ్ళే అనుకో రాదు, అసలు లెక్క రాదు, ఆన్సర్ రాదు. ఇది చూసుకో, ఇలాగే అవి కూడా ఉంటాయి, చెయ్యి, అదే మాదిరి లెక్క. అలాగే ఈ భూమి మీద పుట్టిన మీరంతా ఎలా బ్రతకాలో మీకు తెలియలేదు కనుక నేను ఒక జీవితాన్ని మాదిరిగా మీ ముందు ఉంచుతాను చూడండి అన్నాడు. మొదటి పేతురు 2:21 మొదటి పేతురు 2:21 యేసుక్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ తన అడుగు జాడలు, తన అడుగు జాడలు, మనుషులందరూ తన అడుగు జాడల్లో నడుచుకొనున్నట్లు మీకు మాదిరి వచ్చిపోయాడు. మనుషులందరూ తన అడుగు జాడల్లో నడుచుకోవాలని, మనుషులందరూ, ఇది మనకు తెలియక ఏ రాజకీయ నాయకుడి బర్త్డే వచ్చినా మన వాళ్ళు ఏం మాట్లాడుతుంటారు. గాంధీ బర్త్డే వచ్చిందనుకోండి, మనమంతా గాంధీ అడుగు జాడల్లో నడవాలండి అంటారు. అల్లూరి సీతారామరాజు బర్త్డే వచ్చిందనుకోండి, మనమంతా అల్లూరి సీతారామరాజు అడుగు జాడలు. అసలు వీళ్ళిద్దరు అడుగు జాడలు వేరు. ఒక ఆయన అహింస అన్నాడు గాంధీ, ఇంకో ఆయన హింస అన్నాడు. ఇప్పుడు ఒకే రాజు, ఒకే నాయకుడు, ఇద్దరి గురించి మాట్లాడుతూ ముందేమన్నాడు, గాంధీ అడుగు జాడల్లో నడుద్దాం అన్నాడు. గాంధీ అడుగు జాడాలంటే అహింస పద్ధతి. మళ్ళీ అల్లూరి సీతారామరాజు పుట్టిన రోజు రాగానే మనమంతా అల్లూరి అడుగు జాడల్లో అంటున్నాడు. అంటే నువ్వు మాట్లాడేదానికి అర్థం పర్థం ఉండదా? అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఏ మనిషి అడుగు జాడల్లో మనం నడవడానికి వీల్లేదు. ఏమండి, ఈ భూమి మీద పుట్టిన ఏ మనిషి అయినా ధైర్యంగా నా అడుగు జాడల్లో రండి అని చెప్పగలిగిన వాడు ఉన్నాడే చూడండి. నువ్వంటావు నా అడుగు జాడల్లో, ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నావని, కానీ ఆ మనిషి అన్నాడేమి చూడు, గాంధీ కానీ అల్లూరి సీతారామరాజు కానీ వాళ్ళు అనగలిగారు. మిగిలిన వాళ్ళు ఎవరైనా ఒకరి గురించి మాట్లాడాలి, కానీ ఏ సనగలిగాడు ఏమంటున్నాడు, మీరందరూ తన అడుగు జాడలలో, అంత పర్ఫెక్ట్ ఆయన అడుగు జాడలు, అవును అంత పర్ఫెక్ట్, అవునండి. ఒక మనిషికి మాదిరి ఇవ్వడం అంటే చిన్న విషయం కాదండి. ఒక మనిషికి మాదిరి ఇవ్వడం అంటే నా అడుగు జాడల్లో రండి అనడం అంటే సామాన్యమైన విషయం కాదండి. ఈరోజు మనుషులు రోల్ మోడల్గా, మార్గదర్శకులుగా ఎందరినో పెట్టుకున్నారు. ఈ టీవీ ఛానల్స్లో ప్రతి వారిని మార్గదర్శకు చూపిస్తారు, మన ఫలానా ఆయన అడుగు జాడల్లో నడవాలి. ఎవరు? ఒక వ్యాపారవేత్త. మీ అని ఎవడే కదా, మీ ప్రాంతాలకు చెందినవాడే, సత్యం కంప్యూటర్స్ రామలింగ రాజు. ఆయన రోల్ మోడల్ అని ఈటీవీలో రామోజీరావు గారు పాపం మార్గదర్శిగా ఆయన చూపించారు. ఆ తర్వాత ఈ మార్గదర్శి చేసిన భాగవతం అంతా మళ్ళీ టీవీ ఛానల్సే బయటపెట్టాయి. అంటే ఇప్పుడు మనం కూడా అలాగే ఫ్రాడ్ చేయమనే. మార్గదర్శి అంటే ఎవరు మార్గదర్శి? యేసుక్రీస్తు ఒక్కడే. నా అడుగు జాడల్లో నడవండి అన్నాడు. ఆయన అడుగు జాడల్లో నడిచి నేరం చేయగలిగిన వాడు ఎవడో చూపించండి ప్రపంచంలో. ఆయన అడుగు జాడల్లో నడిచి తప్పుటి అడుగులు వేసేవాళ్ళు ఎవరో చూపించండి. అందుకే ప్రతి మనిషి జీవితానికి యేసుక్రీస్తు జీవితం మాదిరిగా వచ్చాడు. వెళ్ళు నాయన, ఈ భూమి మీదకు నేను మనుషులను పంపాను, అక్కడ ఎలా బ్రతకాలో వాళ్ళకి అర్థం కాలేదు కనుక నువ్వు వెళ్ళు, నువ్వు బ్రతుకు, నువ్వు బ్రతికి వాళ్ళకి ఒక మాదిరి చూపించి రా అని దేవుడు ఈ భూమి మీదకి యేసుక్రీస్తుని పంపించాడు. అలా భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఆ సందర్భమే హెబ్రీ 10:5 ఉంది, చదవండి ఒకసారి. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు. లోకంలో ప్రవేశించాడా? అవును.
ఆయన లోకంలో ప్రవేశించాడు అంటే అంతకు ముందే పుట్టాడు. ప్రిలా పుట్టుక పుట్టుక అని మనం మాట్లాడుకుంటున్నామే, వాస్తవానికి అది ప్రవేశస్వం అంటే మనకు కూడా, మనకి కూడా అది ప్రవేశమే. మనం ఈ లోకంలోనికి ప్రవేశించాం. యేసుక్రీస్తు జీవితం చూస్తే మన జీవితం అర్థమవుతుంది. ఆయన ఈ లోకంలోకి ప్రవేశించాడు. ప్రవేశించాడంటే ఇక్కడ పుట్టాడని కాదు అర్థం, ఇక్కడ ప్రారంభం అని కాదు. నేను ఈ గ్రౌండ్లోకి ప్రవేశించాను అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడికి వచ్చే తక్కన పుట్టానని కాదు. ఎప్పుడో పుట్టాను, ఇన్నేళ్లకు మీ ప్రాంతానికి వచ్చాను, ఈ మైదానంలోకి ప్రవేశించాను. యేసు కూడా ప్రవేశించాడు అంటే మరో లోకం నుంచి ఈ లోకానికి. మరి మనం 3 రోజుల నుంచి వింటున్నది అదే కదా, మనం ఈ భూమి మీదకు రాకముందు తండ్రి గర్భంలో తండ్రిని నివాస స్థలంగా ఉంచుకొని ఆయన గర్భంలో ఉన్నవారం, అక్కడి నుండి ఇక్కడికి ప్రవేశించాం. ఆ ప్రవేశంలో తల్లి గర్భంలోనికి వెళ్ళి ఆకారాన్ని ధరించుకున్నాం. ఇక్కడ ఉండడానికి సూట్ అవసరం కనుక మనం కూడా ప్రవేశించాం. ఆయన ప్రవేశించాడు. ఆయన ప్రవేశించినప్పుడు ఏం మాట్లాడాడు చూడండి ఒకసారి. ఆయన ప్రవేశించినప్పుడు బలి అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని ఇచ్చావన్నాడండి. ఈ భూమి మీదకి రాగానే ఆకారాన్ని చూసుకొని తండ్రి నాకు ఒక శరీరాన్ని ఇచ్చేవాళ్ళు. ఈ భూమి మీద ఇప్పటి వరకు క్రైస్తవులుగా మారిన ఏ ఒక్కరైనా ఏ ఒక్కసారైనా మీ ప్రార్థనలో తండ్రి నాకు శరీరాన్ని ఇచ్చావు అని చెప్పారా దేవుడితో? గుండె వైపు చేసుకొని చెప్పండి, తండ్రి నాకు ఒక శరీరాన్ని ఇచ్చావని ఎవరైనా అన్నారా ఇప్పటి వరకు? టీవీ ఛానల్స్లో కానీ సంఘాలలో కానీ ఆదివారం కానీ సభల్లో కానీ సాక్ష్యాలు ఇచ్చేవారిని ఒక్కసారి చూడండి. సాక్ష్యాలు ఇచ్చేవారిని, సాక్ష్యాలు ఇచ్చేవాళ్ళు ఏమన్నారు, దేవుడు నాకు పిల్లలు లేడండి, పిల్లలు లేరండి, దేవుడు నాకు పిల్లలు ఇచ్చారు. నాకు ఉద్యోగం లేదండి, దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. నాకు ఇల్లు లేదండి, దేవుడు ఇల్లు ఇచ్చాడు. నాకు రోగం ఉందండి, దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. ఆరోగ్యం ఇచ్చాడని చెబుతున్నారు, పిల్లలు ఇచ్చాడని చెబుతున్నారు, ఉద్యోగం ఇచ్చాడని చెబుతున్నారు. ఎవరైనా వారి సాక్ష్యాలలో నాకు దేవుడు ఒక శరీరాన్ని ఇచ్చాడని ఎవరైనా చెప్తారా? కనీస ప్రభు చెప్పాడు, తండ్రి నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. అదేంటంటే శరీరం ఇచ్చేవారు అంటున్నాడేంటి, శరీరాన్ని అమర్చేవంటున్నాడేంటి? అది పెద్ద గొప్పది కాదని ఇప్పటివరకు నువ్వు అనుకున్నావు. అసలు నీకు శరీరాన్నే ఇచ్చిన తర్వాత నువ్వు అడగడానికి ఏమి లేదు, ఏం అడగకూడదు, అంత గొప్పద శరీరం. అవునండి, అంత గొప్పద శరీరం. అవును, ఏది ఈ శరీరాన్ని చేయగలిగిన వారి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారేమో చూడండి. అప్పుడప్పుడు మనిషి సైన్స్ తన ఉనికిని చాటుకోవడానికి ఇది ఇదిగో ఏదో సాధిస్తున్నాం, అది అదిగో ఏదో సాధిస్తున్నామని అప్పుడప్పుడు వార్తల్లోకి ఎక్కుతుంటారు. వాళ్ళు ఏం సాధించలేరు. మనిషిని పోలి మనిషిని ఇదిగో క్లోనింగ్ ద్వారా చేస్తాం, చేయగలరా? చేయలేరు. ఇదిగో పూర్తిగా మనిషిని రూపంగా మార్చేస్తాం, చేయగలరు అనుకుంటున్నారా? చేయలేరండి. ఇదిగో మనిషి అవయవాలు తయారు చేస్తాం అంటున్నారు, చేయగలరు అనుకుంటున్నారా? చేయలేరండి. ఏదో సైన్స్ తన ఉనికిని చాటుకోవడానికి అప్పుడప్పుడు, ఉగ్రవాదులు ఎలాగైతే తమ ఉనికిని చాటుకోవడానికి అప్పుడప్పుడు బాంబులు పెట్టి పెంచేస్తుంటారు, నక్సలైట్లు ఎలాగైతే తమ ఉనికిని చాటుకోవడానికి అప్పుడప్పుడు బాంబులు పేల్చేస్తారో, శాస్త్రవేత్తలు కూడా అప్పుడప్పుడు మేము ఏదో చేసేస్తున్నాం అంటారు. కానీ ఎవ్వరూ ఏమీ చేయలేరు మానవ దేహంలోని ఏ అవయవాన్ని కూడా. అది గొప్పదండి. చివరికి చిటికన వేలు, నా చిటికన వేలుతో సమానం అంటాను. ఈ చిటికన వేలు మీద ఉన్న కోరు తయారు చేయగలవా ఆలోచించు. చిటికన వేలు మీద ఉన్న కోరు చాలా గొప్పది ఇచ్చాడండి దేవుడు నీకు, చాలా గొప్పది ఇచ్చాడు, చాలా గొప్పది. ఆయన దృష్టి దేని మీద పడిందో తెలుసా? ఏదో ఇవ్వలేదని నువ్వు ఆలోచిస్తావు, ఏమిచ్చాడా అని ఆయన ఆలోచించాడు. దేశభక్తులు కూడా అప్పుడప్పుడు కొంచెం మంచి మాటలు చెప్తారండి దేశం గురించి ఆలోచించేవాళ్ళు. ఒక ఆయన అంటున్నాడు, దేశం నీకేమిచ్చిందని ఆలోచించుకో, నువ్వు దేశానికి ఏమిచ్చావని ఆలోచించు. దామ ఆ మాటని కాస్త జనరలైజ్ చేసుకొని ఇటువైపు అన్వయించగలిగితే, దేవుడు ఏమి ఇవ్వలేదని ఆలోచిస్తున్నాడు క్రైస్తవుడు, కానీ ఏమిచ్చాడో చూడలేకపోయాడు. ఏమిచ్చాడు? ఒక్కసారి తల దించి నీ కళ్ళు దించి చూసుకో, కనబడుతున్న ఈ దేహం ఎంత విలువైందో తెలుసా? నీకున్న ఈ ప్రాణం ఎంత విలువైనదో తెలుసా?
ఈ ప్రపంచంలో ఏ మేధావి వర్గాలకు అందరి పెద్ద సైన్స్ ఈ బాడీలో ఉందండి. కంప్యూటర్స్ తయారు చేస్తున్నారు మనిషి. ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతుపట్టని సూపర్ కంప్యూటర్ ఏంటో తెలుసా? 360 గ్రాముల బరువు ఉన్న మానవ మెదడు. సూపర్ కంప్యూటర్ అండి. ఇలాంటి కంప్యూటర్ ఇంకెవరు తయారు చేయలేరు. అంత గొప్పది. అది నీకే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అది నీకే ఇచ్చాడు. నీకు ఇవ్వబడిన కళ్ళు ఏ జంతువుకు ఉండవు. నీకు ఇవ్వబడిన శరీరంలోని అవయవాలు ఏ జంతువుకు అంత ఉన్నతమైనవి లేవు. అందుకే నువ్వు గొప్పవాడి అయ్యావు. నీకు ఇవ్వబడిన శరీరంలోని అవయవాల అమరిక ఏ శరీరానికి లేదు, ఏ జీవికి లేదు, ఏ జంతువుకు లేదు. ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారా? ఏమండి, రాత్రి మీరు విన్నారు కదా, దేవుడు మనల్ని ఎక్కడుంచుకున్నాడట ఈ భూమి మీదకి రాకముందు? ఎక్కడుంచుకున్నాడట? సాక్షాత్తు ఆయన గర్భంలో ఆయనే మనకు నివాస స్థలంగా మారాడు. మరి మనకెందుకు ఈ దేహం ఇచ్చాడు తెలుసా? మనకెందుకు ఈ దేహం ఇచ్చాడు తెలుసా? అప్పుడప్పుడు ప్రేమికులు మాట్లాడుకుంటూ అంటుంటారు, నా గుండెనే నీకు గుడిగా మలిచానంటాడు. నిజమా? గంటేది మరి, గడపేది మరి? ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఎప్పటి వరకు? పెళ్ళయ్యేంత వరకు? పెళ్ళైన తర్వాత ఒక సంవత్సరం తర్వాత మాట్లాడమండి ఇలాంటి మాటలు. ఇప్పుడు గుడి గుడి కాదు, గుండె మండుతుంది. గుడిలా లేదు ఇప్పుడు ఇది. ఆరని హోమం ఉంది లోపల, అంతకుముందు హోమం ఉందని చెప్పడు. చూసారు? అంటే ప్రేమికురాలి కోసం నీ గుండెని గుడిగా మలుస్తావా? దేవుడి కోసం నీ దేహాన్ని గుడిగా మలచాలి. కొన్ని తరతరముల నుండి ఆయన నిన్ను నీకు నివాస స్థలంగా మారినప్పుడు ఈ భూమి మీదకు నిన్ను పంపి నీకు ఒక దేహం ఎందుకు వచ్చాడు తెలుసా? ఈ భూమి మీద ఉన్న 60-70 ఏళ్ల పాటు నువ్వు ఆయనకి గుడిగా మారిపోతావని, నీ దేహాన్ని ఆయనకు గుడిగా మలుస్తావని, నీ శరీరాన్ని ఆయనకు, దేహాన్ని ఆయనకు గుడిగా ఆలయంగా మలుస్తావని. యేసుక్రీస్తుకి అర్థమైంది, ఈ దేహంలో ఆయన ఉంటాడు. అవును, నిన్ను ఆయన గర్భంలో ఉంచుకున్నాడు కదా. ఇప్పుడు నీవు నీ దేహం అనే గుడి గర్భంలో, గర్భగుడిలో ఆయన ఉంచుకోవాలా? ఈ దేహాన్ని ఆయనకు గుడిగా మలచవా? యేసుక్రీస్తుకి అర్థమైంది, ఈ శరీరం ఎందుకు ఇవ్వబడిందో, ఎందుకు ఇవ్వబడింది? ఈ శరీరం ఇవ్వడం వెనక దేవుడికి ఏదో ఆలోచన ఉంది. దేవుడికి ఏదో ఆలోచన ఉంది. ఆ ఆలోచన 7వ వచనంలో చెబుతున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం, నన్ను గూర్చి గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారం దేవా, నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాను. గ్రంథపు చుట్టలో ఆయన గురించి వ్రాయబడిందా? అవును. ఆయన గురించి ఏం వ్రాయబడింది? ఇదిగో ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో దాన్ని నిలబెడతాను. అంటే తన శరీరం గురించి మాట్లాడుతూ ఈ శరీరాన్ని ఏమన్నాడు ఆయన? ఈ దేవాలయాన్ని, అంటే తన శరీరాన్ని దేవునికి ఆలయంగా మలచాడు. దేవుడు రాసుకున్నది అదే. 33.5 సంవత్సరాల కాలంలో దేవుణ్ణి తనలో నింపుకొని ఈ భూమి మీద దేవుని ఇష్టం నెరవేర్చడానికి ఈ శరీరం ఇవ్వబడింది. ఈ శరీరం ఇవ్వబడింది దేవుణ్ణి ఈ గుండె గుడిలో, ఈ దేహం అనే గుడిలో పెట్టుకొని దేవుడు ఏది చెబితే అది చేయాలి. అంటే ఈ దేహంలో దేవుడు కొలువవ్వాలి. దేవుడు కొలువైనప్పుడు లోపల ఎవరు ఉంటారో వారి మాట మనం వింటాం. హృదయము నిండిన దారిని బట్టి నోరు మాట్లాడుతుంది. ఈ శరీరం అనే దేవాలయంలో దేవుడు ఉంటే ఆ దేవుడు చెప్పినట్టుగా మనం వింటాం. ఆ దేవుడు చెప్పినట్టుగా యేసుక్రీస్తు కూడా తన తండ్రిని తనలో నింపుకొని తన తండ్రి ఏది చెయ్యమన్నాడో, తండ్రికి ఏది ఇష్టమో అది చేశాడు. మీ దేహాలు నా దేహము, మనందరి దేహాలలో దేవుడు కొలువైతే ఆ దేవుడి ఇష్ట ప్రకారం మనం బ్రతుకుతాం. అది దేవుడు రాసుకున్నది. ఏమి రాశాడు యేసుక్రీస్తు గురించి? హృదయం లేచిన తర్వాత ప్రతి పల్లెకు సువార్త తీసుకొని వెళ్ళు, కాలినడకలు వెళ్ళు. మరి శరీరం ఒకటి ఉంది కదా, దానికి కోరికలు ఉన్నాయి కదా, ఎందుకు నేను కష్టపడాలి? నిజంగా మీరు ఆలోచించండి. ఈరోజు సువార్త కోసం ఒక సభ జరగడానికి ఒక్కడు నిలబడ్డాడా? ఏ
మిగిలిన వారెవరు క్రైస్తవులు కారా? మిగిలిన వారి దగ్గర వాక్యం లేదా? చేయాలన్న తపన ఆలోచన ఎందుకు రావడం లేదు? సుఖానికి అలవాటు పడ్డావు, కష్టపడడానికి మనసు ఇష్టపడడం లేదు. సభ పెడితే 12 నుంచి 2 గంటల వరకు నిద్ర ఉండదే, ఇంట్లో ఓడగట్టుకునే డబ్బులో సగం మళ్ళీ పడిపోతుంది, ఆ డబ్బు తీయాలి బయటికి. అమ్మో ఇప్పటికీ 80,000 90,000 అవుతుంది, ఇంకో 10,000 వేస్తే 1,00,000 అవుతుంది, నేను కష్టపడుతుంటే ఇప్పుడు మీటింగ్ అంటున్నాడు దాంట్లో నుంచి 10,000 తీయాలా? నీలాగే ఆలోచిస్తే పరలోకం వస్తుందా? యేసుక్రీస్తు ఉదయం లేచిన దగ్గర నుంచి కాలినడకన ప్రతి గ్రామానికి వెళ్ళాడండి. ఎండ, వాన, చల, ఎందుకెళ్ళాలి? ఆయన గుడిలో ఉన్న దేవుడు నువ్వు వెళ్ళన్నాడు, ఆయన మాట విన్నాడు, వెళ్ళిపోయాడు. కాలినడకన వెళ్ళి ప్రతి మనిషికి సువార్త ప్రకటించటం దేవుడు చేయమన్నాడు. మళ్ళా రాత్రికి కొండకు వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, మళ్ళీ ఉదయాన్నే లేవాలి, మళ్ళీ సువార్తకు వెళ్ళాలి. ఇలా 33.5 సంవత్సరాల కాలంలో తన సువార్తను ప్రకటించి చివరికి ఏం జరిగిందో తెలుసా? సువార్త ప్రకటించారు మహానుభావా, ఈ పిల్లల కోసం ఏం చెప్పాలని చెప్పాను, ఇంకేముంది ఏం చేయమంటావు అంటే మళ్ళీ ఒక ప్రాసెస్ పెట్టాడండి. ఫినిషింగ్ బాగోవాలి, కంక్లూషన్ బాగోవాలి, చివరికి స్టోరీ కంక్లూషన్కి వచ్చేసి చివరి ఎండింగ్ బాగోవాలి. ఎలా ఉండాలి ఎండింగ్? నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నీ శరీరం అంతా నాగటి చాళ్ళలా దున్నబడాలి, నీ శరీరం పాయలు పాయలుగా పగిలిపోవాలి, కొరడ దెబ్బలు తినన్నాడు. అదేంటి, అది నాకు ఇష్టమయ్యా తిను అన్నాడు. మారు మాట్లాడలేదండి యేసుక్రీస్తు, మారు మాట్లాడలేదు, ఒంటి నిండా కొరడా దెబ్బలు తిన్నాడు. అది దేవుడికి ఇష్టం అని అర్థమైంది గ్రంథ చుట్టూ రాశాడు. అతని నలుగడు నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయన, అది ఇష్టం. యెషయా గ్రంథం 53లో రాసుకున్నాడు, నువ్వు నలగొట్టబడాలి, తిను కొరడా దెబ్బలు తిను, తల వంచాడు కొరడా దెబ్బలు తిన్నాడు. నీ కాళ్ళు చేతులు వాళ్ళు పొడుస్తారు, కీర్తన 22లో చదువుకున్నాడు, 22లో రాయించాడు దేవుడు, నీ కాళ్ళు చేతులు వాళ్ళు పొడవాలి, మీకులు కొట్టించుకున్నాడు. తలపై ముళ్ళ కిరీటం చదువుకున్నాడు, ఆఖరి రక్తపు బొట్టు వరకు కారిపోవాలి, ఆఖరి రక్తపు బొట్టు వరకు. పవిత్రమైన ద్రాక్ష రసంతో మట్టి మీద పర్వతముల మీద విందు చేస్తాను అంటే యేసుక్రీస్తు రక్తమే ద్రాక్ష రసంగా అనేకులకు విందు కావాలి, అనేకులకు విందు కావాలి. బలవంతులైన సైనికులు బలిష్టులైన సైనికులు పిడికిలు బిగించి ముఖం మీద గుద్దుతుంటే ఆ బాధను భరించాలి, బలిష్ఠులైన బలమైన వాళ్ళ పంజా దెబ్బలు ముఖం మీద పడుతుంటే ఆ బాధ భరించాలి. ఎందుకు కొరగాని సామాన్యమైన ప్రజలు యేసుక్రీస్తే కన్నెర్ర చేస్తే చీమల్లా వాడిపోయి ఎందుకు పనికిరాని ఈ మట్టి ఆకారాలు నోటి వెంట కాండ్రించి ముఖాన ఉమ్ముతుంటే సృష్టిని చేసిన ఆ సృష్టికర్త తలదించుకోవాలి. తండ్రి రాశాడు, తలదించుకున్నాడు. ఆయనే కన్నెర చేస్తే రోమ సైన్యం ఉంటుందా? రోమ ప్రభుత్వం ఉంటుందా? అసలు ఈ ప్రపంచం ఉంటుందా? ఆయన తలదించుకున్నాడండి, ఆయన తలదించుకున్నాడు. కారణం తండ్రికి ఇష్టమని, తండ్రికి ఇష్టమని. చివరికి బల్లెంతో పక్కలో పొడుస్తుంటే ఆఖరి రక్తము కొట్టే గాయపోతుంటే తన ప్రాణమే పోతుంటే అన్నీ మౌనంగా భరించి నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాను కదా తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నానయ్యా, నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను. ఇది మాదిరండి, ప్రతి క్రైస్తవ జీవితానికి మాదిరి. అయిపోయిందిగా ఇష్టం, ఇష్టం అయిపోయిందిగా, ఇప్పుడు అవడండి, ప్రతి సంవత్సరం అయిపోతూనే ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం మనం? సిలువలో 7 మాటలు, ఇప్పుడు గుడ్ ఫ్రైడే రోజు చదువుతాం కదా, సిలువలో 7 మాటలు, ఆ 7 మాటలు నువ్వు పలకాలి. ఎలాగూ? చర్చిలో ఫ్యాన్ కింద కూర్చొని అండ్ మైక్ ముందు నుంచొని ఆయన మాటలాడిన 7 మాటలు ఒకడే చెప్పలేక ఒక్కొక్క మాటను ఒక్కొక్కడు పంచుకుంటాడు. అంటే బొత్తిగా 7 మాటలు కూడా నువ్వు మాట్లాడలేవా? 7 మాటలు మాట్లాడలేక నేను ఒక మాట మాట్లాడతాను పోవగంట, నువ్వు ఒక మాట మాట్లాడే. ఈ 7 మాటలు నువ్వు మాట్లాడాలి. ఎక్కడ మాట్లాడాలి? ఇక్కడ కాదు. యేసుక్రీస్తు చర్చిలో 7 మాటలు మాట్లాడా? నీ జీవితంలో 7 మాటలు రావాలి. ఏంటా 7 మాటలు?
దేవుని కోసం పనిచేసి దేవుని కోసమే కష్టపడి చివరికి దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి సిలువెక్కాడే ఆ మహానుభావుడు మాట్లాడిన మాట నీ జీవితంలో ఎప్పుడు వస్తాయి? నువ్వు సిలువెక్కితే అంటే అలాంటి సిలువెక్కుతావని కాదు, దేవుని కోసం ప్రాణాలు అర్పించాలన్న దేవుని మాట మన జీవితంలో నెరవేరితే మనము కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులే. నిజంగా నీ ప్రాణం పోగొట్టుకునే పరిస్థితి వస్తే ఆ మాటలు నీ నొట్టంట వస్తాయి. తప్పికొనుచున్నాను తండ్రి, మీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. ఈ మాటలన్నీ మీ జీవితంలో నిజంగా రావాలి. చర్చిలో ఫ్యాన్ కింద కూర్చొని ఉపవగాన మాట్లాడటం కాదు, నిజంగా మీ నోటి వెంట ఎప్పుడు రావాలి? మన నోటి వెంట ఎప్పుడు రావాలి? మనము ఆయన అడుగు జాడల ఎంత నడుచుకొనవలెనని మనకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన ఎలాగైతే సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాడో మనం కూడా ఆయన వారి ప్రాణం పెట్టడానికి సిద్ధపడితే ప్రాణం పోయే వేళ మన నోటి వెంట మాటలు రావాలి. సువార్త కోసం మనం నిజంగా ప్రాణం పోగొట్టుకోవాలా? అదే చెబుతున్నాడు. ఆయన జీవితమే మాదిరి అయితే ఈ భూమి మీద శరీరంతో ఆయన వచ్చి ఆయన చేసిన పని ఏంటో తెలుసా? దేవుని ఇష్టం నెరవేర్చడం. అయితే మరి నీ విషయంలో నా విషయంలో దేవుడి ఇష్టం ఏంటి? యేసుక్రీస్తు విషయంలో ఆయనకి ఏది ఇష్టమో మన విషయంలో కూడా అదే ఇష్టం. సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాడు కదా. మొదటి యోహాను 3:16 వచనం, మొదటి యోహాను 3:16 అదే మాట అంటున్నాడు, ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టాను గనక ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము, మనం కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, ప్రేమించని పాత నిబంధన కాలం నుంచి నేర్పుకుంటూ వస్తున్న మాటకు అసలు సిసలైన పరమార్థం ఏంటో తెలుసా? ప్రేమ ఎట్టిదో తెలుసుకో. యేసుక్రీస్తు తెలిపాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే పకోడి తింటూ పకోడి తీసి పక్కోడి పెట్టడం కాదు. ఎంతకు మించి నాలెడ్జ్ పెరగదు మనకి. స్టాండర్డ్ అన్నాడు కదా తమ్ముడు, స్టాండర్డ్ పెరగదు, స్టాండర్డ్ పెంచుకో. సూపర్ తీరులోకి రా. క్రైస్తవుడిగా ఎన్నాళ్ళు అవి ఇవి చిన్న చిన్న మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతావు? ప్రేమ ఎట్టిదో చెప్పాడు, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు అంటే యేసుక్రీస్తుని చూడు. పొరుగు వాడిని ప్రేమించడం అంటే ఏంటో చెప్పాడు, ప్రాణం పెట్టు, అది ప్రేమ. దేవుడు మన నిమిత్తమైన రాసుకున్నది ఏంటో తెలుసా? నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. ఆత్మఫలంలో ఉన్నది ప్రేమ, మొదటిది ప్రేమ. ఆ ప్రేమ ఏంటో తెలుసా? నువ్వు ప్రాణం పెట్టాలి. అంటే నీ గురించి నా గురించి ఏమి రాసుకున్నాడో, ఏం చేయాలనుకున్నాడో, ఎందుకు ఈ శరీరం ఇచ్చి పంపాడో ఇప్పటికే మనం అర్థం చేసుకోవాలి. యేసుకు శరీరం ఇచ్చి పంపితే తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాడు. మరి మనకు శరీరాన్ని ఇచ్చి భూమి మీద పంపితే మనమేం చేయాలి? మనమేం చేయాలి? తండ్రి ఇష్టం నెరవేర్చాలి. అంటే ఈ భూమి మీదకి వచ్చింది దేవుని ఇష్టాన్ని నెరవేర్చడాక? అంటే దేవుని కోసం ఈ భూమి మీదకి వచ్చామా? ఆయన కోసం ఈ భూమి మీదకి వచ్చామా? ఎవరండి ఈ మాట చెబుతున్నది మనకి? ప్రపంచంలో ఎవరు ఎవరు చెప్పడం లేదండి, ఎవరు చెప్పడం లేదు. 2-3 రోజుల నుంచి వార్తల్లో వింటున్నారు కదా, ఒక కుటుంబం అంతా ఒంటి మీద కిరోసిన్ పోసుకొని నిప్పండించుకున్నారండి. దేనికోసం అండి? దేనికోసం తెలుసా? గవర్నమెంట్ వాళ్ళు ఇల్లు కూల్చేస్తామన్నారట. ఇల్లు కూల్చేస్తామన్నారని అందరు కలిసి కిరోసిన్ పోసుకొని ఏం చేశారు? చచ్చిపోయారు. ఏమండి ఏ ఇంటి కోసం ఏ ఇల్లు తగలబెట్టావో తెలుసా నీకు? గవర్నమెంట్ వాళ్ళు నీ ఇల్లు కూల్చడం నేరమైతే నువ్వు దేవుడి ఇల్లు కూల్చావు, నువ్వు గుడిని మింగావు. ఏంటంటే ఇది ఎవరి కోసం బ్రతుకుతున్నావో, ఎందుకు ఈ భూమి మీద ఉండాలో, ఎవరి కోసం నీ జీవితం అర్థం కావటం లేదా? భార్య భర్త కోసం చావడమా? పుట్టింటికి వెళ్ళి కాపురానికి రానంటుందని అవమానంతో భర్త కిరోసిన్ పోసుకున్నాడట. ఇది మరీ దారుణం. అంటే భార్య లేకపోతే బ్రతకలేదా? ఏమండి మీరు లేకపోతే నేను బ్రతకలేనండి. తప్పుడు మాటలు నేర్పారు ఎవరు నీకు? ఆమె లేకపోతే నువ్వు బ్రతకలేవా? ఆమె కోసం భూమి మీద పుట్టావా? ఆమె ఈ సృష్టిని నీకోసం చేసిందా? నీకు అమర్చబడిన శరీరం ఆమె ఇచ్చిందా? ఈ బ్రతుకు ఆమెదా? చెప్పండి చెప్పండి ప్రేమిలారా, ప్రేమల దేవుని పిల్లారా చెప్పండి. ఒక రాజకీయ నాయకుడి కోసం చెయ్యి కోసి బొట్టు పెడతాడు, పేకోసుకొచ్చిందా? దారిద్ర ఎవరి కోసం పుట్టావు? ఎవరి కోసం? 4 కోసుకొని ఇచ్చిందా? ఇచ్చాడంట హీరోయిన్ కోసం. 4 హీరోయిన్ కోసం. ఎంత పవిత్రమూర్తో, ఎంత క్యాస్ట్ కలిగిందో,
పెళ్లికి పెళ్లికి ముందు శృంగారం తప్పు కాదు అన్నది పాపం. ఆవిడ కోసం అమ్మా దేవత నువ్వు భలే మాట చెప్పావు నాలుగు కోసిచ్చాడు. ఏంటండి మనుషులు ఎలా మారిపోయారంటండి, సర్వం సృష్టించి తన చేతులతో ఆకారించి నా ఇష్టానుసారంగా బ్రతకండింటే ఎవరికి బానిసయ్యావు, ఎవరికి బానిసయ్యావు? ఒక నటుడు అంటే ఇష్టం అంటున్నావు, నాయకుడు అంటే ఇష్టం అంటున్నావు, తల్లి అంటే ఇష్టం అంటున్నావు, భార్య అంటే ఇష్టం అంటున్నావు, దేవుణ్ణి తప్పించి ప్రతి మనిషిని ఇష్టపడుతున్నావే, ప్రతి దాన్ని ఇష్టపడుతున్నావే, ఆ తర్వాత చదువును ప్రేమిస్తావు, ఉద్యోగాన్ని ప్రేమిస్తావు, వ్యాపారాన్ని ప్రేమిస్తావు, మరి దేవుడేమయ్యాడు? ఆ లోకం విడిచి ఈ లోకానికి వచ్చింది ఇన్ని ప్రేమించడానిక, అంత వ్యర్థమైనవి అనవసరమైనవి ప్రేమించడానిక, ఎవరి ఇష్టం నెరవేర్చడానికి వచ్చావు? దేవుని ఇష్టాన్ని నెరవేర్చవలసిన ఈ బ్రతుకుని ఏం చేసుకుంటున్నావు? ప్రేమైన దేవుని పిల్లల, ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చావు తెలుసా? ఎందుకు వచ్చావు ఓ మనిషి, నువ్వు ఎందుకు వచ్చావు? ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు? దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చిన కారణ జన్ములు మీరంతా, మీరంతా కారణ జన్మలు. ఒక స్త్రీ అయినా పురుషుడైనా శరీరానికి ఉంది భేదం, కానీ దేవుని కుమారుడిగా కుమార్తెగా ఈ భేదం నీకు మాత్రం లేదు. నువ్వు దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చినవాడు, వచ్చిన దానం, కానీ భూమి మీద దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నావా? నీ ఇష్ట ప్రకారం బ్రతుకుతున్నావా? చెప్పండి, ఎందుకు రా అలా తాగుతున్నావు, తాగే శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు అంటే నా ఇష్టం అంటాడు. ఈ శరీరం నీ ఇష్టానుసారంగా చేసుకున్నావా? నీ ఇష్టానుసారం నెరవేరు, నీ ఇష్టానుసారం ఈ శరీరం వచ్చిందా? నీకు తల్లి గారు అమ్మా నన్ను అబ్బాయిగా పుట్టించు అని అడిగావా? లేదా మీ అమ్మ పుట్టించిందా, మీ నాన్న పుట్టించదా? రక్తపు మడుగులో దొర్లుతున్న నీవు ఏమవుతున్నావో తెలియనప్పుడు నీ వైపు చూసి జాలిపడి బ్రతకమన్న ఆ దేవుని దయ వలన, ఆ మాట వలన, ఆ చల్లని మాట వలన, ఆ రక్తపు గడ్డలో నుంచి బయటకు వచ్చి ఈ భూమి మీద పడి ఊపిరి పీల్చుకున్నావు తెలుసా నీకు? మీ అమ్మకే తెలియదు నువ్వు బ్రతికి బ్రతకడతావని, ఆమెకే తెలియదు నిన్ను కన్న తర్వాత బ్రతికుంటాను బ్రతికుండను అని. మీరిద్దరు బ్రతకడానికి కారణమయ్యింది దేవుడు, ఆ దేవుణ్ణి మర్చిపోయింది సమాజం. బ్రతికిచ్చింది దేవుడు అయితే దీనిపైన ఇష్టం దేవుడిదే. బండి కొనుక్కున్నది నువ్వు, పక్కింటోడు ఏది తిప్పేస్తున్నాడు అనుకోండి ఏమంటావు? ఎవరి సొమ్మని బండి తిప్పుతున్నావు రా, నా బండి అంటావు. చిన్ని పుస్తకం రాస్తాడు సర్వ హక్కులో రచయిత అంటాడు, పుస్తకం రాస్తే దాని మీద హక్కు నీకు, బండి కొట్టే దాని మీద హక్కు నీకు, ఇల్లు కడితే దాని మీద హక్కు నీకు, తప్పనో లేదు. నువ్వు అన్నావు కనుక నీదే హక్కు, నువ్వు రాసావు కనుక నీదే హక్కు, మరి నిన్ను చేసినప్పుడు నీ మీద హక్కు ఎవరికి? మరి దేవుడికి. మరి అదెందుకు మాట్లాడు, అదెందుకు మాట్లాడు? ఇది నేరం. దేవుడు మనల్ని బ్రతికించినప్పుడు, దేవుడు మనకు బ్రతికించినప్పుడు ఆయన కోసం బ్రతకడమే న్యాయం. అది తప్పావా? ఆ న్యాయం తప్పావా? నేరం అవుతుంది అది. ఆ నేరం చేసిన ఒక ధనవంతుడు పాతాళానికి నిత్యాగ్ని గుండానికి వెళ్ళిపోయాడండి. చూడండి ఒకసారి, నిత్యాగ్ని గుండానికి వెళ్ళిపోయాడు. లోకసువార్త 16:22 నుంచి చూద్దాం. లోకసువార్త 16:22 నుంచి, ధనవంతుడు, ధనవంతుడు ఇంటి ఉన్న లాజరు, ఇంటి వాకిట పడి ఉన్న లాజరు, ఆరోగ్యం లేకపోవడం వలన, ఆహారమే దొరకకపోవడం వలన లాజరు ముందుగా చచ్చిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆరుకుంటూ కొనిపోబడ్డాడు. ఆ తర్వాత ధనవంతుడు అయితే ఏంటి, ధనవంతుడు కూడా చనిపోయి, అంటే ధనవంతుడు చచ్చిపోడా, ఏం రాయించడండి, ధనవంతుడు కూడా చనిపోయి అంటే ధనవంతుడైతే ఏంటి, దరిద్రుడైతే ఏంటి? నీకు డబ్బు ఉంది, డబ్బు లేదు, ఈ కులం ఆ కులం, ఈ దేశం ఆ దేశం, ఈ వర్గం ఆ వర్గం, ఈ వర్ణం ఆ వర్ణం. పుట్టుక మనిషిని సమానం చేసింది, చావు మనిషిని సమానం చేస్తుంది. పుట్టుకలో ప్రతి మనిషి సమానం, పుట్టిన తర్వాత వర్ణాలు, వర్గాలు, జాతులు, కులాలు, మతాలు, చావు కూడా నువ్వు సమానం అనేది నేర్పుతుంది నీకు పాఠం. ధనవంతుడైన దరిద్రుడైన ఏదో ఒక రోజు చావాలి. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడింది, అప్పుడు అతను ఎక్కడున్నాడు తెలుసా? పాతాళంలో బాధపడుచు. ఎందుకో తెలుసా? ప్రతిరోజు బహుగా సుఖపడేవాడు దేవుడు తెలియదు, సుఖాలకు అలవాటు పడినవాడికి దేవుడు తెలియదు, సుఖపడడం అనే ధ్యేయం అని పెట్టుకున్నవాడు దేవుడిని ఆలోచించడు. వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయి కనులెత్తి చూస్తేనట దూరం ఎవరు కనపడుతున్నారో తెలుసా?
విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం కనబడుతున్నాడు. అప్పుడు కదా అబ్రహాం అడుగుతున్నాడు చూడండి, తండ్రి అయిన అబ్రహామా, నా ఎందు కలికరపడి తన వేలికొన నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు ఆ లాజర్ను పంపవా అని అడిగాడు. నా లాజర్ను పంపవా అని అడిగాడు. ఎందుకయ్యా నీకు లాజర్ అని అడిగితే తర్వాత అంటున్నాడు, నేను అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను. యాతన పడుచున్నాను ఎక్కడికి వెళితే ఉంది యాతన? ఎక్కడికి వెళితే ఉంది యాతన? పాతాళంలో యాతన, పాతాళంలో యాతన. ఈ తెలియక ఒకడు ఇల్లంటాడు, మా తాత పా నరకాన్ని చెడుగుడాడాడు, ఇప్పుడు నేను వచ్చాను చెడుగుడాడడానికి అంటున్నాడు. నువ్వు చెడుగుడాడుకోవడం ప్లే గ్రౌండ్ అనుకుంటున్నావు, అది నేను చెడుగుడాడుకు తెలియదు నీకు. అది నీ తాత పరిస్థితి నీకు తెలియదు, చెబితే తట్టుకోలేవు. ఎవరు తట్టుకోలేరు, అంత అంత పెంచుకున్నారు, ఏం చేయగలను, నిజం చెప్పలేం కదా. నువ్వు చెడుగుడు ఆడుకోవడం ప్లే గ్రౌండ్ అది. యాతన పడుతున్నాడు, ధనవంతుడైన వాడు అక్కడికి వెళ్ళి ఆడ చిత్రగుప్తుడు లెక్కలు తప్పాక ఈడు వచ్చాడట వాడి రోజులు. ఎక్కడ స్టోరీలండి ఇవన్నీ కూడా? ప్రేమని దేవుని పిల్లల యాతన, యాతన అంటే ఏ యాతన అంటే పాతాళం అంటేనే బాధ, ఆ బాధలో ఉన్న బాధ యాతన. యాతన అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇలా నరకాన్ని చిన్నగా ఊహిస్తున్నారు కదా. యాతన అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? వరంగల్లో ఒక హాస్పిటల్ ఉందండి, బాణింగవాడలో. అప్పటికే అనేక మంది ఒళ్ళు కాల్చుకొని ఉన్నవాళ్ళు, బాణింగవాడు సగం ఒళ్ళు కాలిపోయి చికిత్స పొందుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా బాధపడతారు మీకు తెలుసు, శరీరంలో బట్టను, శరీరం పైన బట్టను కూడా వచ్చలేదు. మంట ఏదంటుకున్నా చర్మం లేచిపోతుంటుంది, ఉడికిపోయింది కదా, చర్మం లేచిపోతుంటుంది, అతి భయంకరమైన మంట. ఏమంటారు, అరటి ఆకుల మీద పడుకోబెడతారు, బాధ భయంకరమైన బాధ. ఈ సమయంలో అనుకోకుండా ఆ వార్డులో ఫైర్ లేచిందండి, మళ్ళీ మంట అంటుకుంది. అసలే అందరూ మంటల్లో కాలిపోయి సగసగం దేహాలతో జీవచవాలుగా బ్రతుకుతుంటే ఆ వార్డుకు మళ్ళీ నిప్పట్టుకుంది, కాలిన దేహమే మళ్ళీ కాలుతుంటే ఏంటి వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించండి. దాన్ని అతనంటారు, కాలిన గాయని మళ్ళీ కాలితే ఎలా ఉంటుందో ఊహించండి. పుండు పడింది, పడిన పుండుని కచ్చడి 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 కొట్టండి ఎలా ఉంటుంది? కోసిన చోట మళ్ళీ పోయింది, కోసిన చోట మళ్ళీ పోయింది. దీన్ని అతనంటారు, కొట్టిన దెబ్బ మీద మళ్ళీ దెబ్బ, మళ్ళీ దెబ్బ, మళ్ళీ దెబ్బ, మళ్ళీ దెబ్బ. యాతన ఇదండి నరకంలో ఉన్న శిక్ష. ఏంటి ఇంత యాతన పడాలి? ఏంటి ధర్మంతో చేసి నేరమేంటి? ఎందుకంత ఎంతకింత శిక్ష, ఇంత యాతన ఎందుకు అని అడిగితే 25లో చెప్పాడు అబ్రహాం, కుమారుడా ఎందుకు ఏ మనిషి అయినా ఎందుకింత యాతన అనుభవించాలో తెలుసా? దేవుడు మీకు ఇచ్చిన జీవితకాలం అది. మీ జీవితకాలం అంటే మీరు మీ ఇష్టానుసారంగా తెచ్చుకున్న జీవితం కాదు, దేవుడిచ్చినది. మీకు దేవుడిచ్చిన ఈ జీవితకాలం దేవుని ఇష్టాన్ని నెరవేర్చవలసి ఉండగా మీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు కదా, నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు కదా, అందుకే ఇక్కడికి వచ్చావన్నట్టు. ఏమండి నువ్వు వ్యభిచారం చేసినందుకు వచ్చావు, దొంగతనం చేసినందుకు వచ్చావు అనలేదు, ఎందుకంటే అలాంటి నేరాలు చేయలేదేమో. అలాంటి నేరాలు చేసిన నరకానికి వస్తాడు, అలాంటి నేరాలు చేయని వాడు కూడా వస్తాడు. ఎందుకు వస్తాడు అనుకుంటున్నారా? వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, కానీ ఇష్టానుసారంగా బ్రతికాడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చని ప్రతి వాడు ఇదిగో యాతనలోనికి వెళ్ళిపోవాలి. కొంతమంది అంటుంటారు, ఏమండి నేను ఎవరిని ఏమన్నండి జీవితంలో చాలా అంటే, ఒక జోడికి నేను వెళ్ళండి నాదేదో నేను కడుపులో కదలకుండా చల్ల కదలకుండా తింటానండి, నా రూపాయలు నేను తింటానండి, ఎవరికి అన్యాయం చేయనండి? నువ్వెవరికి అన్యాయం చేయవు, దేవుడికి కూడా న్యాయం చేయవు. ఈ శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఏం చెప్పాడు ఆయన ఇష్టం నెరవేర్చాలి, అది దేవుని ఇష్టం. ఆ ఇష్టాన్ని నెరవేర్చలేదా, నీ ఇష్టానుసారంగా బ్రతికావా? వేదనకరమైన స్థలం యాతన పొందడానికి వెళ్ళాలి చెప్పండి ప్రేమైన దేవుని పిల్లలారా. ఎందుకు వచ్చేది భూమి మీదకి? ఈ దేహాన్ని ఆయనకు గుడిగా మలచడానికి, ఆయనకు నివాస స్థలంగా మనమైపోవాలి, మనం నివాస స్థలం అయిపోవాలి. ఆ నివాస స్థలంలో ఆ గుడిలో ఆయన ఉండి ఈ దేహాన్ని ఆయన ఇష్టానుసారంగా నడిపించాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. అప్పుడే
అప్పుడే ఆయన ఉన్న లోకానికి తిరిగి వెళ్ళగలం, లేదా వేదనకరమైన స్థలాల్లోనికి వెళ్ళగలం. ప్రేమైన దేవుని వారలారా, సాల్మన్ రాజు గారు ఇన్ని వేల రూపాయలు, తక్కువ ఖర్చే కదండి, వేల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టారు తెలుసా? తన సంపాదనలో ఏదో గొప్పవాడు, ఆస్తులు లక్షల లక్షలు ములుగుతున్నాయనుకోకండి, చాలా చిన్న పని ఆయన చేసుకునేది, చిన్న పని. అలా చిన్న పని చేసేవాడు ఇంత పెద్ద సాహసం చేశాడా? అవును. ఎందుకు చేశాడు తెలుసా? ప్రేమ అంటే ఇదే. ఆడపిల్లలు తీసుకుని పారిపోవడం లేదు ప్రేమ అంటే. ప్రేమ అంటే ఇదే రాని పారిపోయేవాడు అని చెప్పారు. దేవుడు చెప్పాడు ప్రేమ అంటే ఏంటో. ఏంటి? ప్రాణం పెట్టాలి. ప్రేమ ఎట్టిదని తెలుసుకొచ్చున్నాము. పగలనక రాత్రనక పెట్రోల్ బంకు దగ్గర నిలబడి ఏంటంటే, ఎవడో వస్తాడు పెట్రోల్ కొట్టు అంటాడు. పెట్రోల్ కొట్టు ఎన్నదో ఘోషించినట్టుగా నిలబడి పెట్రోల్ కొట్టి ఇచ్చే రూపాయి తీసుకొచ్చి జాగ్రత్తగా కూడబెట్టి, కూడబెట్టిన ప్రతి రూపాయి ఎన్ని వేల రూపాయల తర్వాత తీసుకొచ్చి ఈ ఖర్చు ఎందుకు పెట్టాలి చెప్పండి? ఈ డబ్బు దాచుకుంటే వాళ్ళు ఆవిడ మెడలో బంగారపు నగ వేసి ఆమె ఇష్టాన్ని ఆమె మన్నంలో చూరగొనలేడా? లేదు ఆయన పిల్లలకు భవిష్యత్తు కోసం బ్యాంకులు వేలేడా? దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలంటే ప్రాణం పెట్టాలన్న సంగతి ఎరిగిన వాడండి ఆయన. అందుకే తన బిడ్డనే దేవుని కోసం అర్పించాడు. ఆ తర్వాత తన సంపాదనని దేవుడి కోసం ఇస్తున్నాడు. ప్రేమ అంటే ఇది. ప్రేమ ఎట్టిదని తెలుసుకోవాలి క్రైస్తవుడు. ఇది మీకు అర్థమైతే దేవుడి కోసం బ్రతకాలి. మనమంతా దైవాలం, దేవుని ఆత్మలం. మనమంతా ఆత్మలుగా ఉన్న మనం తిరిగి ఆత్మలోకానికి వెళ్ళిపోవాలి. ఈ మూడు దినాల్లో మా జ్ఞానం మీ మెదడుకు మీ మస్తిష్కానికి ఎక్కితే రేపటి నుంచి ఇదే పనిలో మీరుండండి. వాక్యం తెలియని అనేకుల మధ్యకు ఇలాంటి వాక్యం తీసుకువెళ్ళండి. ఇదే దేవుని ఇష్టం. ఈ ఇష్టాన్ని నెరవేర్చారా తిరిగి దేవుని సన్నిధికి, అనగా మనలోకానికి వెళ్ళిపోతాం. ఆ ఇష్టాన్ని నెరవేర్చకుండా ఏదో జీవితంలో సుఖపడుతూ, ఉన్న జీవితంలోనే సంతోషపడుతూ, ఉన్నదే సుఖం అనుకుంటూ బ్రతికారా? ధనవంతుడు వెళ్ళిన స్థలానికి వెళ్ళిపోవాలి. మీరు తెలియగలిగిన వాళ్ళే కదా, మీరు తెలియగలిగిన వాళ్ళే కదా. ఏది కావాలో నిర్ణయించుకోండి. నిర్ణయం మీదే. ప్రార్థన చేసుకుందాం.